కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడ మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఉద్యోగాలు చేసే మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీ బాగా ఉపయోగపడుతోంది. అయితే తాజాగా బెంగళూరులోని KSRTC బస్సులో ఓ మహిళ తన వెంట తెచ్చుకున్న చిలుకలకు టికెట్ తీసింది. మనవరాలితో పాటు బస్సు ప్రయాణం చేసిన ఆ మహిళ ప్రభుత్వం అమలు చేస్తున్న శక్తి పథకం ద్వారా ఉచితంగా ఆమె ప్రయాణించిన చిలుకలకు మాత్రం 444 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్లేందుకు ఓ మహిళ తన మనవరాలితో పాటు బస్సు ఎక్కింది. అయితే కండక్టర్ ఆ మహిళకు ఫ్రీ బస్ టికెట్ అందించాడు. అయితే ఆమె తనతో పాటు 4 చిలుకలను పంజరంలో పెట్టుకుని వెంట తెచ్చుకుంది. బస్సులో తన పక్కనే చిలుకల పంజరాన్ని పెట్టుకుంది. దీంతో ఆ చిలుకలకు మాత్రం టికెట్ తీసుకోవాలని కండక్టర్ కోరాడు. చిలుకలకు టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పడంతో తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. ఒక్కో చిలుకను బాలులుగా పరిగణిస్తూ 111 రూపాయల చొప్పున 444 రూపాయలు వసూలు చేశాడు. బస్సులో ప్రయాణికులు తమ పెంపుడు జంతువులు పక్షులను తీసుకెళ్తే వాటికి టికెట్ ధరలో సగం చెల్లించాలని తెలిపారు. బస్సులో కొందరు ప్రయాణికులు టికెట్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నిబంధనల ప్రకారమే చిలుకలకు టికెట్ వసూలు చేసినట్టు KSRTC అధికారులు చెబుతున్నారు. టికెట్ తీసుకోని ప్రయాణికులకు జరిమానా విధిస్తామని, ఇవ్వని కండక్టర్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకునే నిబంధనలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.